కేసీఆర్ గారి చూపు మీ మీద పడకుండా అడ్డుకున్నది మీ కూతురు గారా లేకపోతే పల్లా రాజేశ్వర రెడ్డి? ఒకటేమో ప్రత్యక్ష రాజకీయాల్లో ముత్తిరెడ్డి యాగిరెడ్డి గారు నిజంగానే దూరం అవుతున్నారా? ఇంకా మళ్ళీ దూరం దగ్గర ఉండదు. ఆ వదునోడు వస్తాడు, సాయం చేసి పెడితే అదే మానవ సేవ. కేసీఆర్ చూపు మీ మీద ఎందుకు పడలేదు? నేను కర్మ సిద్ధాంతాలు నమ్మటోని. పల్లా రాజేశ్వర రెడ్డికి టికెట్ చిన్న ముచ్చింగ్స్ వెరీ స్మాల్ థింగ్స్. కొన్ని శక్తులు మా మహానుభావులు మా కేసీఆర్ గారిని పల్లా రాజేశ్వర రెడ్డి ఎలక్షన్ కంటే ముందే ఇంకా టికెట్ కేటాయించకంటే ముందే మీ మనుషుల్ని డబ్బు పంచి తన వైపు తిప్పుకున్నాడు, అది వాస్తవమేనా? ఇక్కడ కనుక అది లేకపోతే ఈయనక ధైర్యం ఒకటి, ఈయనక తోగ ఎక్కడిది, దాని చిన్న ముచ్చటం. అంటే అది వాస్తవమా? నా క్షేత్రంలో నేను ప్రజా సేవ చేసే క్షేత్రంలో నువ్వు ఈ డిస్టర్బెన్స్ పనికిరాదు, ఇది అధర్మం, బలత్వం ఎదిరించరు కదా. సో మీరు 10 సంవత్సరాలుగా జనగామకి ఎమ్మెల్యేగా ఉన్నారు, చెప్పుకోదగ్గ అభివృద్ధి పనులు ఒక 5 చెప్పండి. తెలంగాణ రాష్ట్ర సాధించిన తర్వాత జిల్లా చేయాలనే కాంక్ష నిజాం పీరియడ్లో ట్రై చేసిండు, నిజాం కంటే మొదలు బిడ్స్ ట్రై చేసిండు. ఆ జిల్లా కూడా చివరి దశలో చివరిగా మన జిల్లా ప్రకటించను అనుకుంటా. అవును, నేనే తయారు చేసి కూర్చుని పెట్టిన వాళ్ళని. ఇలా సీక్రెట్ చెప్తున్నా, ఇంతకాలం చెప్పలే, ఇప్పుడు చెప్తున్నా. నేనే కూర్చుని పెట్టిన పిల్లల్ని అక్కడ నేనే తయారు చేసి ఇచ్చిన. భారతదేశంలో కరువు ఎక్కడుంది అంటే రాజస్థాన్ చెప్పి, కానీ మా జనగామ అంతకంటే కరువు అని నేను 60 ఏళ్ళ వాటర్ఫాల్ రికార్డ్ తీసి చూసిన. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారికి అంటే భూ ఆక్రమణలు అని చెప్పేసి, ఎదురు తిరిగితే దాడులు చేస్తాడని చెప్పేసి, వీటిపైన ఏంటి మీ స్పందన? నేను పుట్టింది వరదనపేడ కాన్స్టిట్యూన్సీ. నేను ఎక్కడ ఆక్రమించిన? జనగామను ఆక్రమించిన, క్షత్రియ ధర్మం అది. కాంగ్రెస్ ప్రభుత్వం గేట్లు ఎత్తినాం అని చెప్తుంది, ప్రభుత్వాన్ని కూల్చేస్తామన్నోళ్ళే ప్రభుత్వంలోకి వెళ్ళినారు. ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డి గారి నుండి పిలుపు వస్తే మీరు వెళ్తారా వెళ్ళరా, నిజం చెప్పండి. 101% రాలేదనుకుంటున్నా. వచ్చిందా? 100% వచ్చింది. ఎవరెవరు అడుగుతారు, చిన్న పెద్ద? రేవంత్ రెడ్డి అడగాలని ఏం లేదు కదా, తెలిసిన వాళ్ళు అనేక పరిచయాలు ఉంటాయి కదా. నేను కాంగ్రెస్ నుంచి వచ్చినానే కదా, భద్రాప్త నన్ను అడిగిండ్రు, అడగలేదా నేను అనుకుంటా.